नमस्ते अंडी, वेलकम टू माय चैनल मा बृंदावनं। घनजीवामृतं एला चेसुकोवालो ई रोजु चूद्दामु। नेनु चेसुकुन्नानु इंट्लो इदि आवु पेड, शनगपिंडि, बेल्लं इवन्नी, आवु मूत्रं इवन्नी कलेक्ट चेसुकोनि तयारु चेसुकुन्नानु। ओक पट्टा वेसुकोवालि मनकि गच्चु मीद, लेदंटे डैरेक्ट गच्चु मीदनि कलुपुकोवच्चु। ఒక పట్టా వేసుకున్నాను నేనైతే, దాని మీద ఇట్లా 8 కేజీలు ఉంటుంది ఇది ఆవు పేడ. ఈ ఆవు పేడని ఇలా పలచగా పట్టా మీద పరుచుకొని, ఏమీ పీసు అది ఉన్నా పర్లేదు, మనం చేసుకునేది ఘనజీవామృతం కాబట్టి. ఈ ఘనజీవామృతం బాల్స్ చేసుకోవటానికి మనకు కన్వీనియంట్ ఉండటానికి తీసేస్తే ఈ గడ్డి పరకలు లాంటివి అలాంటివి తీసేసుకోవచ్చు. లేదంటే ఉన్నా కూడా మనకేమీ నష్టం లేదు, అదొక కంపోస్ట్ లాగానే తయారవుతుంది. దానిలో ఇది 8 కేజీల పేడకి నేను 1/4 కేజీ బెల్లం వేశాను, 1/4 కేజీ శనగపిండి వేశాను. ఈ శనగపిండి ఇక పుట్ట మన్ను అనేది కలుపుకోవాలి మనం, లేదంటే పొలాల్లో ఎవరు తొక్కని ప్లేస్లో నుంచి తెచ్చుకొని ఆ మట్టైనా వేసుకోవచ్చు. అది ఒక 5 గుప్పెళ్ళు దాకా వేసుకోవచ్చు మనం. ఎక్కువ వేసుకున్నా ఏమీ తప్పేం లేదు, ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని 3 బాగా కలిసే విధంగా అన్నీ బాగా కలిసితే అది ఒక జిగురు పదార్థం లాగా వస్తుంది బెల్లం కలపటం వలన. అట్లా బాగా కలపాలి. మనం వేసిన 3 శనగపిండి, బెల్లం, పుట్టమన్ను పేడలో బాగా కలిసిపోయే విధంగా ఇట్లా బాగా కలుపుకోవాలి. ఆ కలుపుకున్న దానిలో మనకి ఈ బాల్స్ లాగా చేసుకోవచ్చు వీటిని, లేదంటే మనం పిడకల వెనక పిడకలు చేసేవాళ్ళు ఆ విధంగా పిడకలాగైనా చేసుకోవచ్చు. అలా అవ్వాలి అని అంటే మనకు కన్వీనియంట్గా ఆవు మూత్రం కలిపితే మనకి అవి బాల్స్ చేసుకోవడానికి షేప్ వస్తాయన్నమాట. మనం ఒక్కసారి ఎక్కువ పోసేసుకొని అవి బాగా లూజ్ అయిపోతే రావు కదా, మనకు ఆరటానికి కూడా లేట్ అవుతుంది. సో మనం ఇట్లా సరిపోనన్నమాట, ముందు కాసిన పోసి కొంచెం అన్నీ పోసి కలుపుకొని సరిపోకపోతే తర్వాత పోసుకోవచ్చు. మనకు ఉండకి పిడకలాగా చేయటానికి కన్వీనెంట్గా ఉండేట్టు అంత పోసుకొని ఇలా బాగా అంత మీ కలిసేటట్లు కలుపుకోవాలి. ఇట్లా కలిపి మనం వాటిని ఉండ షేప్లో కానీ ఆ ఉండ ఆరదు అనుకుంటే, వేసవకాలమే కాబట్టి ఇప్పుడు ఒక 1 వీక్ 10 డేస్లో ఆల్మోస్ట్ నాకు తెలిసి అది ఎండిపోతుంది. అలా ఉండవద్దు, పలచగా చేసుకుందాం పిడకలాగా అనుకుంటే పిడకలాగాను చేసుకోవచ్చు. తొందరగా ఆరిపోతాయి, ఎండిపోతే మనం యూజ్ చేసుకోవటానికి కూడా తొందరగా ఎండుతాయి అన్నమాట. ఇవి ఎంత నిలవుంటే అంత బాగా మొక్కలకి హెల్ప్ అవుతాయి అన్నమాట. వీటిలో ఆవు పేడలో కోటానుకోట్లు ఉంటాయి సూక్ష్మజీవులు. ఇది మొక్కకి చాలా పూతకి కానీ బలానికి కానీ కాయ నిలబడటానికి కానీ బాగా హెల్ప్ అవుతుంది. మనకు ఎత్వంస్ బాగా ఏర్పడతాయి ఇది మనకు. మనం మొక్కకు కనుక పొడి రూపంలోనూ ఇది బాల్స్ పగలగొట్టి పొడి రూపంలోనే వేసుకోవచ్చు, లేదంటే ఆ పాట ఆ బాల్ని ఆ పాట మనం మట్టిలో పెట్టి పైన మట్టి కప్పేయచ్చు. ఈ విధంగా మనకి బాల్ షేప్ రావాలి. మనకి ఆ మూత్రం అది పోస్తే అలా బెల్లం అది వేయటానే జిగురులాగా వచ్చి ఇలా షేప్ వస్తుంది అన్నమాట. వీటిని ఇలా బాల్స్ లాగైనా చేసుకోవచ్చు, లేదు అని అంటే పలచగా పిడకలాగా చేసుకోవచ్చు అన్నమాట. వీటిని ఎండలో ఆరపెట్టకూడదు, ఎండకి అస్సలు పెట్టనేకూడదు. ఈ విధంగా షేడెడ్గా నెట్ కింద కానీ, లేదంటే మనకి పోర్టుకోలు ఉంటాయి కదా, ఆ పోర్టుకోల కింద కానీ నీడలోనే ఉంచాలి, లేదంటే చావిళ్ళలో నీడలో ఉంచాలన్నమాట. ఇలా చేసుకొని పలచగాను చేసుకోవచ్చు, రౌండ్ షేప్గాను చేసుకోవచ్చు. కానీ ఎండినాక మనం వాటిని మొక్కలకి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అదే ఇదండి ఈరోజు నా వీడియో. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా బృందావనం.